మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం తోముకుంట గ్రామంలో మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్ లో షామీర్పేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రవీందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహాకూటమిలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని, అలాగే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు కృషి చేయాలని, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుందని, కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని, ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు లేవని, ప్రజలను మోసం చేయడం కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేష్, మేడ్చల్ మండల అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, రవికిరణ్ రెడ్డి, శంకర్, నాలుగు మండలాల అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం సర్వసభ సమావేశం చామర్పేట మండలంలో జరగడం జరిగింది. ఈరోజు మన సర్వసభ సమావేశంలో మన తెలుగుదేశ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ముఖ్య నాయకులు కానీ, ఏ విధంగా మనం కార్యాచరణ చేయాలి, ముందుకు ఎలా పోవాలి, రేపు మహాకూటమిలో ఏ విధమైన ఏ నాయకులు వస్తే ఎలా పోవాలని ఒక తీర్మానం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలని ఈరోజు సర్వసభ సమావేశం పెట్టుకొని మేము గత మన ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ ముఖ్యమంత్రి మీద ఏం జరుగుతుందని చెప్పి మన ప్రజలకందరికీ చెప్తూ, ఏ చెప్పుకుంటూ, ఏ విషయాలు వాళ్ళు పొరపాటు చేసిన చెప్పుకుంటూ మనం ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మా సర్వసభ సమావేశంలో ఈరోజు మా కార్యకర్తలందరినీ ఏకం చేసి ఊరూరున గ్రామ గ్రామాన అందరికీ తెలియజేయాలని చెప్పి మనము, ఈ బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉంది, ఏలాంటి బాధ లేదు, రేపు మహాకూటమిలో కూడా మనం గట్టిగా ముందుకు పోవాలని చెప్పి మన కార్యకర్తలందరినీ పిలిపించి ధైర్యం చెప్పాలని, ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి ముందుకు పోవాలని చెప్పి మా కార్యకర్త ధైర్యం నింపుతూ ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన మేడ్చల్ నియోజకవర్గంలో షామీర్పేట మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాము, తెలుగుదేశం పార్టీకి మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, తెలుగుదేశం పార్టీలో పచ్చ జెండా మళ్ళీ రెప్పరెప్పలాడే వరకు కూడా మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి అని కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి పరిపాలన, టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా సాగిందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారికి తెలంగాణలో ముఖ్యమంత్రిగా చేయడానికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే 4 సంవత్సరాల 2 నెలలకే నేను చేసినటువంటి వాగ్దానాలను కూడా అయిపోయినాయని చెప్పేసి అని, మళ్ళీ నేను ప్రజలకు వెళ్తా, మళ్ళీ ఎలక్షన్లకు పోతానని చెప్పేసి అని ముందుకు వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణలో ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏమైనా ఏమి వాగ్దానాలు చేసిండు, తెలంగాణలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, 1 లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఈ చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేర్చలేరు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తారు, కేసీఆర్ గారు అసలు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు ఎలక్షన్లకు పోతున్నాడు అని చెప్పేసి అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేరు కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్కు ఓటేసేది లేదు, టీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలో రాణించలేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మహాకూటమి ఏర్పడి టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఖచ్చితంగా ఇచ్చాలని చెప్పేసి ఉద్దేశంతో మహాకూటమి ఏర్పడితే ఈరోజు కేసీఆర్ గారికి భయం పుట్టుకుంది. ఈరోజు ఆయన మతి భ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏం మాట్లాడాలని అర్థమైతలేదు, అనవసరంగా నీ బతుకుచ్చాడా అని చెప్పేసి, అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు ఏం మాట్లాడని అర్థం కాని పరిస్థితిలో పిచ్చెక్కి మాట్లాడుతూ ఉండు. అదేవిధంగా మేము ఈ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో తెలియదు.